వచ్చిన తర్వాత జరిగిన కట్టడాలు ఎక్కడ లేవు. 2014 తర్వాత జరిగినటువంటి ప్రతి కట్టడం కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం కొత్త చట్టాలు తీసుకొచ్చి కట్టినటువంటి. కానీ పాపాలు చేసిన వాళ్ళంతా తిరుక్కుంటూ ఆ పాపం ఏదో మాది అన్నట్టు చెప్పుకునేది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా యువ నాయకులు అయినటువంటి కేటీఆర్ గారి పర్యవేక్షణ గ్రేటర్ హైదరాబాద్, ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్గా మరి వారి యొక్క పర్యవేక్షణ కూడా మీరు చూస్తున్నారు. హైదరాబాద్ అంతా మరి సుడిగాలిలో పర్యటిస్తున్నటువంటి సందర్భాలను కూడా చూస్తాం. పార్షల్లీ డ్యామేజ్ అయిన వాళ్ళకు ఒక 50,000 రూపాయలు, ఫుల్లీ డ్యామేజ్ అయిన వాళ్లకు 1,00,000 రూపాయలు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు 550 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినందుకు, అంటే ఒక మనసున్న మహారాజ్ ఎట్లుండాలనో ఈరోజు రియాలిటీగా మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇది కూడా ఆకోవకు సంబంధించింది.